హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రి వ్లాగ్స్, మీ తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇంకా అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఆ వినాయకుని ఆశీస్సులతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి వినాయక చవితి రోజు మనం ఫస్ట్ చేసేది ఏంటంటే పాలవెల్లిని అలంకరించుకోవడం కదా. నేను ఇక్కడ ప్రసాదాల్లో బిజీగా ఉంటే మా వారు పాలవెల్లిని అలంకరిస్తున్నారనమాట. తర్వాత వచ్చేసి నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి పూర్ణ ఉండ్రాళ్ళకి అండి. నేను ఏ రెసిపీ ప్రాసెస్ చూపించట్లేదు, ఎందుకంటే పూర్ణ ఉండ్రాళ్ళు నేను లాస్ట్ ఇయర్ వీడియో పెట్టాను కదా, వినాయక చవితిది వ్లాగ్ పెట్టాను, దాంట్లో నేను ప్రాసెస్ చూపించాను, అందుకని ఇప్పుడు చూపించట్లేదు. నేను ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది రవ్వ ఉండ్రాళ్ళ కోసం అనమాట. మనం ఉండ్రాళ్ళకి ఫస్ట్ పిండి ఉప్పడం పట్టుకుంటాం కదా, అంటే వాటర్ వేడి చేసుకుని దాంట్లో రవ్వ అయినా, రవ్వ ఉండ్రాళ్ళు అయితే రవ్వ లేదంటే పిండి వేసుకుని పట్టుకుంటాం కదా, అదనమాట అది. ఇది వచ్చేసి పూర్ణం ఉండ్రాళ్ళ కోసం, పూర్ణ ఉండ్రాళ్ళ కోసం. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం స్టీమ్ కుడికించుకోవాలి కదా ఉండ్రాళ్ళని. పూర్ణ ఉండ్రాళ్ళు అనేవి రెడీ అయిపోయినాయి, పగలకుండా చాలా బాగా వస్తాయి. రెసిపీ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ తర్వాత ఇవి వచ్చేసి రవ్వ ఉండ్రాళ్ళు అండి. ఇంకా నేను రవ్వ కేసరి చేశాను గోధుమ రవ్వ బెల్లంతో. ఇది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వచ్చేసి నైవేద్యం కోసం ప్రసాదాలు, రవ్వ ఉండ్రాళ్ళు, పూర్ణ ఉండ్రాళ్ళు, కేసరి, ఇంకా చల్లివిడి వడపప్పు. ఆ తర్వాత ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. పీటకి పసుపు రాసి బొట్టులు పెట్టుకుని ముగ్గు పెడుతున్నాను. అది చూసి భయపడకండి, ఎందుకంటే బియ్యం రవ్వ కదా, అందుకే కొంచెం అలా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మా వారు బుక్స్కి స్వస్తిక్ పెడుతున్నారనమాట. మాకు చిన్నప్పుడు అమ్మవాళ్ళు కూడా అలానే పెట్టేవాళ్ళు. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఈ స్వస్తిక్ పెట్టుకుని పాలవెల్ల మీద బుక్స్ పెట్టుకుంటే చదువు బాగా వస్తుందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ తర్వాత పీటకి పసుపు రాసి బొట్టులు పెట్టి ముగ్గు పెట్టుకున్న తర్వాత బియ్యం వేసి దాని మీద తామరాకులో పెడతాం కదా వినాయకుడిని, నాకు తామరాకు దొరకలేదనమాట, అందుకే నేను తమలపాకు వేసి దాని మీదే పెడుతున్నాను వినాయకుడిని. ఆ తర్వాత పసుపు గణపతిని చేస్తున్నాం అనమాట. మనం ఏ పూజ చేసుకున్నా పసుపు గణపతి అనేది ముఖ్యంగా చేసుకుని బొట్టు పెట్టుకుంటాం కదా, పసుపు గణపతిని చేస్తున్నాను. ఆ తర్వాత వినాయకుడిని అలంకరించుకుంటున్నాను దండ వేసుకుని. నేను పూజ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూపించట్లేదండి, చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పాలవెల్ల మీద బుక్స్ పెట్టి తర్వాత పత్రితో పూజ చేసామన్నమాట. మనకి అన్ని పూజల కంటే వినాయక చవితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. పాలవెల్లి కట్టి దానికి ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఇంకా పువ్వులతో అలంకరించుకుని పత్రి పూజ చేసి వినాయకుడికి ఎంత అంటే మనం ఏ విధంగా వినాయకుడి ప్రతిమ తెచ్చుకున్నా ఎంతో అందంగా ఉంటుంది. ఆ తర్వాత చూసారు కదా నేను ఇక్కడ వినాయకుడి ప్రతిమ తీసుకున్నాను, అంటే ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు అది బాగుంటుందని చెప్పేసి. చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. చూసారు కదా ఇక్కడ పత్రితో పూజ చేస్తున్నాము. వినాయకుడికి మన దగ్గర ఏ పత్రి అయితే అవైలబుల్ ఉంటుందో అన్ని రకాలు తీసుకొచ్చి పూజ చేస్తాం కదా. ముఖ్యంగా గరికతో పూజని ఇష్టపడతారంట వినాయకుడు. ఏ పత్రి లేకపోయినా, పూజలో పువ్వులు లేకపోయినా, ఏమి లేకపోయినా కొంచెం గరిక వేసుకుని పూజ చేసుకుంటే వినాయకుడు ఎంతో ఇష్టం అని చెప్తూ ఉంటారు. నాకైతే ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకున్నప్పుడు పాలవెల్లిని చూస్తే నవ్వొస్తుంది, ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉంటాయన్నమాట. మేము బాబాయి డాడీ వచ్చేసి పాలవెల్లిని కడుతూ ఉంటారు కదా, అన్ని ఫ్రూట్స్ అవి కడతారు కదా, అది చూసినప్పుడు తమ్ముడు వాళ్ళిద్దరూ నేను అక్క ఫస్ట్ దానికి హెల్ప్ చేసినా చేయకపోయినా ఆ ఫ్రూట్ నాది, ఈ ఫ్రూట్ నాది, ఈ మధ్యలో నాది అని చెప్పేసి, అంటే పూజ అయిపోయిన తర్వాత అవి తినడానికి అనమాట బాగా పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అది గుర్తొస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు పాలవెల్లిని మా ఫ్రూట్స్ కడుతూ ఉన్నా సరే చాలా నవ్వొస్తుంది తలుచుకుంటే. ఇప్పుడు చూసారు కదా పూజ అనేది అయిపోయింది. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.